ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేబినెట్ 2లో స్థానం దక్కించుకుని ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొట్టమొదటిసారిగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల దుర్గం చెట్టు గుడికి కుటుంబ సమేతంగా విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు గిరిజన శాఖ మాధ్యులు పీడిక రాజన్న ద్వారకి ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్చాలను అందజేసిన స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు దుర్గ గుడికి విచ్చేసిన మంత్రి కుటుంబాన్ని బ్రహ్మశ్రీ మురపాక కాళిదాసు వేద పండితులు కలసం చేతపట్టి వేద మంత్రోచ్చారణతో ఘనంగా ఆహ్వానం పలికి పూలదండలు అమ్మవార్ల వస్త్రాల వారి మెడలో వేసి శాస్త్రోక్తంగా గుడిలోపడికి వెళ్లడం జరిగింది. అనంతరం మందిరంలో విశ్రాంతి గదిలో మంత్రివర్యులు ఎమ్మెల్యేలు స్థానిక ప్రజా ప్రతినిధులతో కాసేపు మాట్లాడారు. అనంతరం గుడిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దేవి పూజలో మంత్రి సతీ సమేతంగా పాల్గొని అగ్రిహోమంతో పాటు మిగతా దేవతల పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజను పూర్తి చేశారు. శ్రీరామ దూతాయ స్వాహ.